నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. నేను మీ హైమా. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. మనకి వచ్చే పండుగలలో అక్షయ తృతీయ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పండుగని వైశాఖ శుద్ధ తదియన మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈరోజు చేసుకోవాల్సిన ముఖ్యమైన పూజ లక్ష్మీ కుబేర పూజ. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమైన రోజట ఇది. అంతేకాకుండా ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి శ్రీహరిని వివాహం చేసుకున్న శుభదినంగా కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది అని ఒక భక్తుల నమ్మకం. అంతేకాకుండా లక్ష్మీదేవితో పాటు అక్షయ తృతీయకు ప్రత్యేకంగా కుబేర యంత్రాన్ని గీసుకుని కుబేర స్వామివారిని కూడా ఆరాధించాలట. ఎవరైతే లక్ష్మీ కుబేర పూజ ఈ అక్షయ తృతీయ రోజు చేసుకుంటారో వాళ్ళింట సిరి సంపదలు ఎప్పుడు నిల్వ ఉంటాయని అంటారు. ఈ రోజున ఏ పని చేసినా అక్షయంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున లక్ష్మీ కుబేరుణ్ణి పూజించడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది, ఆరోగ్యం కలుగుతుంది. మరి అటువంటి లక్ష్మీ కుబేర పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఏ సమయంలో చేయాలి, పూజని పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది అష్టలక్ష్మి కుబేర ఫోటో. అయితే మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోతే లక్ష్మీదేవి కుబేరస్వామి చిత్రపటం కూడా ఉంటుంది. నా దగ్గర అయితే అష్టలక్ష్ములను కలిగి ఉన్న స్వామివారి చిత్రపటం, అంటే లక్ష్మీ కుబేరస్వామి చిత్రపటం ఉంది కాబట్టి ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఈ పూజని నిత్య పూజ చేసుకునే చోట కానీ లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా లక్ష్మీదేవితో పాటు ఇట్లా కుబేరస్వామివారిని కూడా తప్పనిసరిగా కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకోవటం, కుబేర యంత్రాన్ని కూడా తీసుకో పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుబేర ముగ్గును కూడా వేసుకున్నాను. మనకి చాలా వీడియోస్ ఉన్నాయండి కుబేర ముగ్గుని ఏ విధంగా వేసుకోవాలి అనేది, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా ఈ కుబేర ముగ్గును వేసుకోవచ్చు. ఈ విధంగా కుబేర ముగ్గును కూడా ఏర్పాటు చేసుకుని కుబేర కుంచాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ కుబేర కుంచాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఈ కుంచాన్ని ధనలక్ష్మి కుంచం అని కూడా అంటూ ఉంటాం. మరి ఈ కుంచాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఏమేమి వస్తువులు వేయాలి, ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అనేది నేను వీడియోస్ అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను స్వామివారిని అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం కోసం అమ్మవారికి స్వామివారికి ఆసనంలాగా నేను ఈ విధమైన బౌల్స్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను కాయిన్ బౌల్ని పెట్టానండి అమ్మవారికి ఆసనంలాగా. ఈ కాయిన్ బౌల్ని చాలా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలని కూడా నేను వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామివారిని పెట్టుకున్నాను. అదేవిధంగా అమ్మవారిని కూడా అలంకరించి అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ కాయిన్ బౌల్లో చక్కగా అమ్మవారికి కిరీటాన్ని కూడా ఏర్పరిచి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మరి మొదటిగా మనం శుభానికి సూచికగా పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించాలి కాబట్టి పసుపు కుంకాన్ని కూడా అమ్మవారి దగ్గర ఈ విధంగా పెడుతున్నాను. అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఈసారి విశేషంగా మనకి శుక్రవారం కలిసి రావటం, శుక్రవారం అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన రోజు కావటం కూడా ఈ అక్షయ తృతీయ ఈసారి విశేషం అన్నమాట. అయితే అందరూ బంగారం అనేది కొనుక్కోలేరు కాబట్టి పసుపు కుంకాన్ని అమ్మవారికి ఆ రోజు తెచ్చుకొని తప్పనిసరిగా సమర్పించండి. ఇక ఈరోజు మనం రాసుకోవాల్సింది కుబేర యంత్రాన్ని. కుబేర యంత్రం మీద ఈ విధంగా నెంబర్స్తో కుబేర ముగ్గుతో పాటు ఈ యంత్రాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ నెంబర్స్ అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకునే మీరు ఈ నెంబర్స్తో పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ నెంబర్స్ని ఎందుకు రాయాలి, మరి ఈ నెంబర్స్ని ఎలా రాసుకోవాలి అంటే రాసుకునే పద్ధతి కూడా ఉంటుంది, అలానే నేను ఏర్పాట్లలో అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కుబేర యంత్రం కోసం ఈ విధంగా ముగ్గులాగా నెంబర్స్తో రాసుకొని పైన శ్రీ అని అమ్మవారి బీజాక్షరం, అలాగే కింద కూడా శ్రీ అంటే మహాలక్ష్మీదేవి కదా, ఈ విధంగా రాసుకొని మామిడాకులతో పువ్వులతోనూ ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను. ఈ నెంబర్స్ అనేవి తప్పనిసరిగా ఈ విధంగానే ఉండాలి, ఇది ఒకసారి గమనించి కరెక్ట్గా అయితే రాసుకోండి. ఇక ఆ తర్వాత అక్షయ పాత్ర. అక్షయ తృతీయ అనగానే మనకి ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఏం చేసినా కూడా అక్షయంగా ఉంటుంది, అంటే తరిగిపోకుండా ఉంటుందని నమ్ముతాం కాబట్టి ఈ విధంగా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత అమ్మవారికి మంగళకరమైన వస్తువులు మీరు ఏవైతే సమర్పించగలరో అవన్నీ కూడా ఈ విధమైన కుండల్లో కానీ లేదా ప్లేట్స్లో కానీ లేదా మీ దగ్గరున్న వస్తువుల్లో అవి అమ్మవారికి సమర్పించండి. ఇక్కడ నేను చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు, తామర గింజలు ఇవి అమ్మవారికి సమర్పించాను. అలాగే ఈ చిన్న చిన్న ప్లేట్స్లో నేను చిన్న కుబేర ముగ్గుల్లాగా వేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే కుబేర దీపాలు వెలిగించుకోవడం కోసం. కుబేర దీపాలు వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఒక ప్లేట్లో మీరు కుబేర ముగ్గును వేసుకొని కూడా ఇంతకు నేను చూపించినట్టుగా దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఈ ప్లేట్లలోనే చిన్న ప్లేట్స్లోనే వేసి కుబేర ముగ్గుని ఈ కుబేర దీపాలు దీంట్లో పెట్టుకుంటున్నాను. అలాగే మరికొన్ని కుండలు తీసుకున్నాను, ఆ కుండల నిండుగా కూడా ధాన్యం కానీ
అలాగే బియ్యం కానీ, నవధాన్యాలు, పప్పులు, మీరు ఏ మీ దగ్గర ఏవైతే ఉంటాయో అటువంటి వాటన్నిటిని కూడా పూజలో పెట్టుకోండి. ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏవైతే సమర్పిస్తామో, ఏవైతే పూజలో పెట్టుకుంటామో వాటికి ఎప్పుడు కూడా మన ఇంట్లో క్షయం లేకుండా, అంటే తరిగిపోకుండా ఉంటాయని ఒక నమ్ముతాం కాబట్టి మనం ఏవైతే పెట్టుకోదలుచుకుంటామో అవన్నీ కూడా ఈ విధంగా పూజలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను కుబేర కుండల్ని కూడా ఏర్పాటు చేసాను కదా, ఒకదాని మీద ఒకటి. ఆ కుబేర కుండల్ని కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వాటిలో ఏమేమి వస్తువులు వేయాలి, ఏంటి అనేది నేను నిన్నటి వీడియోలో షేర్ చేశాను, ఒకసారి ఆవిడని కూడా చెక్ చేయండి. ఇక ఆ తర్వాత కుబేర దీపాల్లో వెలిగించుకోవడం కోసం కుబేర ఒత్తులు, కుబేర కుంకుమని మీరు వినే ఉంటారు, ఆకుపచ్చ కుంకుమతో ఉంటుంది. ఆకుపచ్చ ఒత్తులు అయితే మనకి కుబేర ఒత్తులు అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీకు అవి దొరకకపోతే, కుబేర కుంకుమ దొరికినట్లయితే కనుక మీరు మన ఇంట్లో ఉండే మామూలు ఒత్తుల్లో ఈ కుబేర కుంకుమలో కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ వేసి ఆ కుంకాన్ని కలుపుకొని ఆ కుంకాన్ని మామూలు ఒత్తులకు రాసైనా కుబేర ఒత్తులుగా తయారు చేసుకొని మీరు దీపారాధన చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ కుబేర కుంకుమ కానీ కుబేర ఒత్తులు కానీ దొరకకపోతే ఎరుపు ఒత్తులతో పూజ అయితే చేసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే కుబేర యంత్రం స్వామికి పూజ చేస్తున్నప్పుడు ఎర్రటి పూలను వాడుతూ ఉంటాం కాబట్టి, ఎర్రటి క్లాత్ని ఎర్రటి పూలని వాడుతూ ఉంటాం కాబట్టి ఎర్రటి ఒత్తులతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు. ఇక మామూలుగా దీపారాధన చేశాక ఈ కుబేర దీపాలకు కూడా స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని, కుబేర స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని మన సంకల్పం అనేది చెప్పుకొని, అంటే మన గోత్రనామాలు అలాగే మన సమస్యలు మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకొని, ముఖ్యంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ అక్షయ తృతీయ పండుగ మరింత శుభకరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుబేర దీపాలను కూడా వెలిగించి మొదటిగా ఇటు స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకొని అప్పుడు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. అయితే ఈ పూజని ఎప్పుడు చేసుకోవాలి అని అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే అది మరింత మంచిది. ఎందుకనంటే ఆ సమయంలో దేవతలు తిరిగి ఆడే సమయం అని అంటూ ఉంటారు కాబట్టి ఆ బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే కనుక మీరు 3:30 to 5:30 మధ్యలో తెల్లవారుజాము చేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు లేకపోతే మీరు మామూలు టైంలోనే పూజ అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి పూర్తిగా ఉపవాసం ఏమీ కూడా ఉండనవసరం లేదు. మీరు మామూలుగా పూజ చేసుకొని ఆ తర్వాత చక్కగా పెట్టిన నైవేద్యం లేదని ఉంటే ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక్కడ మొదటిగా మనం చేయవలసింది వినాయకుని కూడా పూజ చేసుకొని పాలు కానీ పండుగ నైవేద్యం పెట్టి స్వామి వారికి కూడా సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకొని ధూపదీపాలు చూపించిన తర్వాత ఇక మనకి ఈ కుబేర లక్ష్మీ కుబేర పూజను మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ కుబేర వ్రతకల్పం. ఎవరైనా కుబేర వ్రతకల్పం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టచ్చు. అయితే దీంట్లో మీకు పూర్తిగా వ్రతం గురించి పూర్తిగా ఉంటుంది. నేను పూర్తిగా ఎలా చేయాలి ఈ కుబేర వ్రతాన్ని, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ రోజున చేయాలనుకుంటే కనుక ఇటువంటి బుక్ని అయితే తెచ్చుకొని పూర్తిగా ఆ వ్రతాన్ని అయితే మీరు మొదలు పెట్టచ్చు. ఒకవేళ మీరు వ్రతం కాదు, అక్షయ తృతీయ మామూలుగా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇటువంటి బుక్ తెచ్చుకుంటే కుబేర స్వామికి సంబంధించి మంత్రాలు అనేవి ఉంటుంటాయి, కుబేరస్వామి అష్టోత్రం ఉంటుంది, లక్ష్మీదేవి అష్టోత్రం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చదువుతూ కూడా మీరు ఈ కుబేరస్వామి వారికి పూజ అనేది చేసుకోవచ్చు. దీంట్లో లక్ష్మీదేవి అష్టోత్రాలు కానీ అలాగే కుబేరస్వామికి సంబంధించి అష్టోత్రమైనా ఉంటుంది కాబట్టి ఇటువంటివి చూసి చదువుకోవచ్చు. ఇక అయితే మొదటిగా గోవింద నామాలు కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్రం కానీ చదువుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి మొదటిగా పూజ చేసుకోవాలి. మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజనది చేసుకోవాలి. ఏవైనా మీరు సమర్పించదలుచుకుంటే బంగారం కానీ వెండి కానీ కొనుక్కుంటే అవి అమ్మవారి దగ్గర పెట్టి పూజనది చేసుకోవచ్చు. అంతేకాకుండా పసుపు కొమ్ములు, ఈ పసుపు కొమ్ములు అమ్మవారికి మనకి మంగళకరాన్ని కలగజేస్తాయి కాబట్టి మంగళకరమైన వస్తువు కాబట్టి అమ్మవారికి ఈ రోజున పసుపు కొమ్ములతో చేసుకోదలుచుకుంటే కనుక మీరు ఆ పసుపు కొమ్ములు తెచ్చుకొని పూజ అనేది చేసుకోండి. అమ్మవారి అష్టోత్రం చదువుతున్నప్పుడు కానీ లేదా కనకదార స్తోత్రం చదివితే ఈ రోజున చాలా మంచిది. ఈ కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మాష్టకం కానీ శ్రీ సూక్తం కానీ చదవటం వచ్చిన వాళ్ళు అవి చదువుతూ అమ్మవారి పాదాల దగ్గర ఆ పసుపు కొమ్ములను అలా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు, కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అవి చదవడం రాకపోతే వింటూ అయినా మీరు శ్రీమాత్రే నమః అనుకుంటూ అయినా అవి వింటూ ఆ స్తోత్రాలు సూక్తులు వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజ అనేది చేసుకుంటున్నాను. ఇక మనకి ఇక్కడ కుబేర కుండలను ఏర్పాటు చేసుకున్నాము కదా, ఆ కుబేర కుండలకు కూడా తప్పనిసరిగా ధూపదీపాలను చూపించాలి, పూలను సమర్పించాలి, పూజ అనేది చేసుకోవాలి. ఒక పక్క అక్షయ పాత్ర కూడా పెట్టుకున్నాం కాబట్టి అక్షయ పాత్ర మీద ఉన్న అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. అక్షయ పాత్ర అంటే దాంట్లో ఉన్న మంగళకరమైన వస్తువులు కానీ ధనం కానీ ఏవైనా పెట్టామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పటికీ తరిగిపోకుండా నిల్వ ఉండాలని కోరుకుంటూ చేసుకునే పూజ కాబట్టి మీరు తప్పనిసరిగా అక్షయ పాత్రను కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుని పూజను చేసుకోవాలి. అయితే అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేయాలని కూడా నేను వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. అసలు ఈరోజు లక్ష్మీదేవితో పాటు లక్ష్మీ కుబేర పూజను కూడా ఎందుకు చేసుకోవాలి అని అంటే ఈ రోజునే శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజట, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న రోజు. అందుకనే ఈ రోజున అమ్మవారిని అలంకరించి మనకున్న శక్తిలో అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించి పూజ చేసుకోగలిగితే మన ఇంట అంత సిరి సంపదలు ఉంటాయి అని చెప్తారు. అందుకనే అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా లక్ష్మీ కుబేర పూజని ఆచరించాలి.
మన పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా కూడా శుభకరమైన ముహూర్తకాలం ఉంటుందట. ఈరోజు సూర్యచంద్రులు ఇద్దరూ కూడా అత్యంత ప్రకాశవంతంగా ఉండే రోజు. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని ఒక నమ్మకం. అందుకనే శుభకరంగా భావించే రోజు కాబట్టి వేరే ముహూర్తం కోసం వెతకకుండా ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం తలపెట్టాలన్నా, ఏ పనిని మొదలు పెట్టాలన్నా, మనం ఏ సంకల్పం అనుకుని చేయాలనుకున్నా కూడా అత్యంత శుభకరమైన రోజుగా అక్షయ తృతీయని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ లక్ష్మీ కుబేర పూజ అన్నాం కాబట్టి ఈ కుబేర యంత్రానికి మొదటిగా మనం క్లాక్ వైజ్గా పూజను మొదలు పెట్టాలి. అందుకని శుభంగా పసుపుతో మొదలు పెడుతూ 24 మధ్యలో నెంబర్ నుంచి మొదలుపెట్టు 24, 28, 23, 27 ఇలాగా క్లాక్ వైజ్గా. ఇప్పుడు నేను కుంకుమ ఎలా వేస్తున్నాను అలా క్లాక్ వైజ్గా వేసుకుంటూ రావాలి ఈ కుబేర యంత్రానికి పూజ చేస్తున్నప్పుడు. ఇక్కడ వచ్చేసి మనం పసుపు, ఆ తర్వాత మామూలుగా ఎర్రటి కుంకుమతో పూజ చేసుకోవచ్చు. కుబేర కుంకుమ అని ప్రత్యేకంగా మనం వాడుతున్నాం కాబట్టి దొరికిన వాళ్ళు, అది ఇంట్లో ఉన్నవాళ్ళదే కనుక ఆ కుబేర కుంకాన్ని పసుపు తర్వాత అదే క్లాక్ వైజ్లో వేసుకుంటూ రండి. ఆ తర్వాత కాయిన్స్తో 9 కాయిన్స్తో పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. ఈ 9 కాయిన్స్ని కూడా 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ సేమ్గా 9 అవి ఉండేలా చూసుకోండి. అంటే ఒక 1 రూపీ 2 రూపీస్ అలా కాకుండా 1 రూపీ ఉంటే 9 కాయిన్స్, 2 రూపీస్ ఉంటే 9 కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ పెడితే 9, ఇలా చూసుకొని మీ దగ్గర ఉన్న కాయిన్స్ని 9 నాణాలను కూడా ఈ విధంగా పెడుతూ పూజ అనేది చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఏ మంత్రాలు చదవాలి అనేది ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఆ మంత్రాలు మీరు సాధ్యమైనంత వరకు కనీసం 9 సార్లు లేదా 11 సార్లు 21 సార్లు కూడా మీరు చదవగలిగితే చదువుకుంటూ కూడా ఆ పసుపు వేస్తున్నప్పుడు, కుంకుమ వేస్తున్నప్పుడు, అలాగే కాయిన్స్ పెడుతున్నప్పుడు, ఇలా ఏదైతే మనం పూజ చేసుకుంటున్నామో ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా ఆ మంత్రాల్ని, ఆ స్తోత్రాన్ని చదువుతూ పెట్టడానికి ట్రై చేయండి. మీరు 9 సార్లు చదవదలుచుకుంటే కనుక పసుపు వేస్తున్నప్పుడు 9 సార్లు అయ్యేలాగా, మళ్ళీ కుంకుమ చదువుతున్నప్పుడు, కుంకుమ వేస్తున్నప్పుడు మళ్ళీ 9 సార్లు అయ్యేలాగా అలా అయినా చదువుకోవచ్చు. మీ ఓపిక, మీరు ఎంతవరకు అయితే చదవగలరో చూసుకొని ఆ విధంగా. ఆ తర్వాత పసుపు, కుంకుమ, తర్వాత కాయిన్ పెట్టిన తర్వాత ఎర్రటి పూలను ఈ కుబేర యంత్రం పూజకైతే వాడాలి కాబట్టి ఎర్రటి పూలను తెచ్చుకొని ఈ విధంగా ఒక్కొక్క కాయిన్ కూడా ఎలా పెట్టామో అదేవిధంగా ఫ్లవర్ని కూడా అదే క్లాక్ వైజ్లో పెట్టుకుంటూ అయితే ఈ కుబేర యంత్రానికి రావాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుంటూ, అవి చదువుకుంటూ మనం పూజ చేసినట్లయితే కనుక ధనధాన్యం వృద్ధి చెందుతున్నట. లక్ష్మీదేవి అమ్మవారు ధనాన్ని ప్రసాదిస్తే ఆ ధనాన్ని అందరికీ పంచిపెట్టే బాధ్యత ఈ కుబేర స్వామి వారు తీసుకుంటారట. అందుకనే మనం లక్ష్మీదేవిని ఏ విధంగా అయితే ప్రసన్నం చేసుకుంటామో కుబేర స్వామి వారిని కూడా అదే విధంగా పూజించాలి. అలా ఆయన్ని పూజిస్తే ఆయన సంతృప్తి చెంది అమ్మవారిచ్చిన ధనాన్ని మనందరికీ పంచిపెడతాడట. అందుకని లక్ష్మీ కుబేర పూజ అనేది ఈ అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విధంగా కాయిన్స్, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ పెట్టిన తర్వాత అమ్మవారికి, ఇటు అక్షయ పాత్రకి, స్వామివారికి, కుబేర కుండలకి, అలాగే కుబేర యంత్రానికి కూడా ధూపాన్ని తప్పనిసరిగా మనం ధూపాన్ని అనేది కుబేర యంత్రానికి కూడా చూపించాలి. ఇక ఆ తర్వాత కుబేర అక్షింతలు, కుబేర కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమతో కలుపుకున్న అక్షింతల్ని ఈ పూజలో వాడాలి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఈ కుబేర కుంకుమ లేదు అని అనుకుంటే కనుక ఎర్రటి కుంకుమతో కలుపుకున్న అక్షింతల్ని అయితే కలుపుకొని ఈ కుబేర యంత్రానికి పూజ అయితే చేయండి. ఒక్కొక్క నామం చదువుతూ, అంటే ఇప్పుడు కుబేర స్వామి అష్టోత్తరం ఉంటుంది, అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాలు ఉన్నాయి, అవి మీరు ఏవైతే చదవగలరో అవి చదువుకుంటూ కూడా ఆ కుబేర యంత్రం దగ్గర పూజ అనేది చేసుకోండి. వైశాఖ శుద్ధ తదియ అనే అక్షయ తృతీయగా జరుపుకుంటాం కాబట్టి మనకి అక్షయం అంటే క్షయం లేకుండా. మరి ఈ శుక్రవారం మే 10వ తారీఖు ఈ 2024వ సంవత్సరంలో మనం అక్షయ తృతీయని జరుపుకోబోతున్నాం కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీ కుబేర పూజని ఈ విధంగా అయితే చేసుకోవాలి. మనము ఈ రోజున ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి ఈ రోజున చేసే ఏ పని నుంచైనా మనకి పుణ్యఫలం అనేది అత్యంత రెట్టింపు అనేది వస్తూ ఉంటుంది. ఈ రోజున దానాలు చేయటం, వస్త్రదానం, ఎండాకాలం కాబట్టి గొడుగు దానం, చెప్పులు దానం, అలాగే అన్నదానం కానీ, మీరు ఎవరైనా పేద పిల్లలకి పుస్తకాలు పంచాలనుకున్నా లేదా బట్టలు ఇవ్వాలనుకున్నా అటువంటివన్నీ కూడా, ఒకవేళ మీరు ఇవేమీ ఇవ్వలేకపోతే ఒక కుండలో నీళ్ళు అనేది పోసి ఆ నీటితో పాటు కొంత దక్షిణ అనేది కూడా దక్షిణ తాంబూలం పెట్టి ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా ఈ అక్షయ చాలా మంచిది. ఆ కుండ నిండా నీళ్లు ఏ విధంగా ఉంటాయో తొనగకుండా అదే విధంగా మన జీవితం ఉంటుంది అని, అలాగే మన ఇంట్లో ధనం వృద్ధి చెందుతుందని ఒక నమ్మకం కాబట్టి ఈ రోజున ఆ విధంగా దానం ఇచ్చుకోవచ్చు అని అంటారు. అయితే స్వయంపాక దానం కూడా ఈరోజు అక్షయ తృతీయ రోజు ఇవ్వచ్చు. స్వయంపాక దానం అని అంటే మనం ఏవైతే ఎక్కువ వస్తువులు పెట్టిస్తామో అవన్నీ కూడా మన ఇంట్లో నిత్యం తరిగిపోకుండా ఉంటాయి అని నమ్ముతాం కదా, అందుకని చెప్పి ఆ విధంగా ఒకరికి స్వయంపాక దానం ఇస్తే ఆ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు స్వామివారికి, ఇటు
లక్ష్మీదేవి అమ్మవారికి, కుబేర స్వామివారికి కూడా పూజనిధి చేసుకొని మనం ఈ విధంగా హారతి తెచ్చుకోవాలి. ఈరోజు ఎటువంటి ఉపవాసం కూడా ఉండడం అవసరం లేదు. మీరు చక్కగా బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే కనుక ఇది చాలా మంచి శుభఫలితాలు అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు ఆ ముహూర్తంలో చేయలేకపోతే మీరు మామూలు టైంలో అయినా శుచిగా ఉండి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకుని గడపకి తప్పనిసరిగా పూజ చేసుకున్న తర్వాత, అంటే ద్వార పూజ దగ్గర దీపం పెట్టి అలంకరించి ముగ్గులు వేసి దీపం పెట్టిన తర్వాత మాత్రమే ఇంట్లో పూజని మొదలు పెట్టాలి. అయితే ఇది నేను అక్షయ తృతీయకి గడప పూజను కూడా సులభంగా ఏ విధంగా చేసుకోవాలి, లక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకోవాలి, అక్షయ పాత్రని ఎలా పెట్టాలి, ఈ కుబేర కుండల్ని కానీ ధనలక్ష్మీ కుంచాన్ని కానీ ఏ విధంగా పెట్టాలి అనేది నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి, ఒక్కసారి చెక్ చేయండి. ఈరోజు పాలు, పాలతో చేసిన పదార్థాలు, పండ్లు, కొబ్బరికాయ ఏవైనా నివేదన పెట్టవచ్చు. అక్షయతృతికి కలశం పెట్టాలని ఆనవాయితీ కూడా లేదు, ఉన్నవాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఇంత నిండుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పనిసరిగా మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి అనేవి చెందుతూ ఉంటాయి. ఇదండి అక్షయతృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజను మనం చేసుకోవాల్సిన విధానం. ఈరోజు పూజాపీఠాన్ని అయితే కదపకండి శుక్రవారం కాబట్టి. ఈ వీడియో గురించి ఎంతో కష్టపడి మీకు వివరంగా చెప్పాలి అని చెప్పి ఈ విధంగా పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.